ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. ఇంటికొక ఉద్యోగం వచ్చిందా? రాలేదు రాలేదు. డబల్ బెడ్రూమ్ వచ్చిందా? మూడు నెలలు చేసిండు, అందుకే మళ్ళా చెడు ముందు ఈ రోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇది ఆషామాషి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకం. ఈ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల బిడ్డలు తమ ప్రజాప్రతినిధి ఇక్కడో పుట్టినోడు, ఎక్కడో పుట్టి, ఎక్కడో చదివి, ఎక్కడో పెరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అండగా ఉన్న కేకే మహేందర్ అన్నకు ఓటేస్తారా? మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం ఒక్కసారి వీడియో తీయండి. ప్రధానంగా ఇక్కడ కూర్చున్న మా ఆడబిడ్డల్ని 22 1 గంట నుంచి 3 గంటల ఎండను తట్టుకొని సూర్య భగవానుడిని సైతం భయపెడుతూ మహేందర్ అన్నను ఆశీర్వదించడానికి కూర్చున్నారంటే ఎన్ని నోటిచ్చినా ఎన్ని నోటిచ్చినా వాళ్ళ ఎడమకాలు రబ్బర్ చెప్పులు కూడా కేటీఆర్ వాళ్ళ గెలిపించింది. మూడవసారి మన ప్రభుత్వం వస్తుంది, బంగారు తెలంగాణ చేస్తాం, మొత్తం తెలుసు. అవసరమైతే 6 నెలలకే మా అయ్య గొంతు విసికి నేనే నాకు ఓకేయండి అని చెప్తే నిజంగానే ఇక్కడ ఏం చేయకపోయినా అయ్యను పండుకున్నప్పుడు చూసి మెట్ట మెట్ట పెట్టి వచ్చి ప్రజల్ని యువ మిత్రులు నేను అడుగుతున్నా, కేసీఆర్ కేటీఆర్ కావాల్సిందల్లా అయ్యిండు. మొదట ఎమ్మెల్యే అయ్యిండు, కేసీఆర్ ఆశీర్వదించాడు. ఆ తర్వాత అన్నాడు గెలిపించండి అన్నారు, గెలిపించారు. ఆ తర్వాత తెలంగాణ పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోదు, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు మంత్రి కావాలి, నా సడ్డకుని కొడుకు సంతోష్ రాజ్యసభ కావాలన్నాడు. అయినా మన పరిస్థితి మన చక్రం తిప్పుతా, చక్రం తిప్పి ప్రధానమంత్రి అయి మీ సమస్యను పరిష్కరిస్తాను అనుకోకుండా అది కూడా జరిగితే సమస్యలు పరిష్కారం కావు. ప్రధానమంత్రి అయితే సమస్యలు పరిష్కారం అయితే ఇప్పుడు మీరు అందరు కలిసి నన్ను దేవుని చేస్తే మీ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పేటటువంటి కూతలోడు కేసీఆర్. ఈ కూతలోని మనం నమ్మినాం అనుకో, కూతలోడన్న భక్తుడికి చెప్తాడు, కూతలోడు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తాడు. ఇవాళ తండ్రి కొడుకులు కూతల పోటీలు కోతల పోటీలు అయితే ప్రపంచంలో ఈ ప్రాంతంలోనే పాత్ర పెట్టమని ప్రాంతీయ ద్రోహం చేస్తే ప్రాంతం దాటేదాకా పరిగెట్టమని చెప్పి ఉద్యమం పేరు మీద గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని నట్టేటముతున్న వైనాన్ని కూడా మీరందరూ కూడా చూడొచ్చారా? ఇలా ఈ జరుగుతున్న యుద్ధం స్థానికునికి స్థానికేతరునికి, ఇక్కడ జరుగుతున్న ఉద్యమం నీతికి అవినీతికి, ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఒక కుచేలునికి ఒక కుబేరునికి జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఒక సౌమ్యునికి ఒక అహంకారానికి జరుగుతున్న యుద్ధం. ఇది అహంకార
పరిపాలిస్తున్న ఈ ప్రజా ప్రతినిధులను చెప్పుకుంటున్న అహంకారికి మధ్య నా మధ్య జరుగుతున్న పోరాటం మీరందరూ కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఓటు హక్కు లేని కేటీఆర్ మీరు ఓటేస్తారా? సిరిసిల్లా నియోజకవర్గంలో ప్రాంతంలో పుట్టిన బిడ్డను మీ కాళ్ళల్లో తిరిగినవాణ్ణి, మీ చేతులలో పెరిగినవాణ్ణి, మీ కోటి ముద్దను నేను తిన్నవాణ్ణి, ఈ గడ్డ మీద విప్పేవాణ్ణి. ఒకటి, కేటీఆర్ గారికి మొదటి నుంచి కూడా ఒక నియంతృత్వం ఒకటితోనే పరిపాలిస్తుండవు. అతని రాజకీయం అంతా కూడా కొవ్వొట్టు రాజకీయాలు, చికండి రాజకీయాలు. 2009లో మీరు చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు టీడీపీ పొత్తుతో పోటీ చేశాడు. తర్వాత జరిగిన క్రమం ఏంటి? బీజేపీ నుంచి తన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని లోపరుచుకొని సాగు దక్కి కన్ను నట్టపోయినట్టు మీ అందరూ కూడా నన్ను గట్టిగా ఆశీర్వదిస్తే కేవలం 171 కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తే ఆయనను కూడా లోపరుచుకొని తరువాత ఆ 2009లో పోటీ చేసిన సామాజిక వర్గ అభ్యర్థి 2014లో తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఇద్దరు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా ఉన్నారో మీ అందరూ కూడా ఒకసారి ఎంతసేపు సిబ్బంది రాజకీయాలు కొవట్టు రాజకీయాలు చేసుకుంటూ ఇలా ఈ ప్రాంతాల్లో అయ్యేశారు కొడుకు సమాశారు అయ్యలో మహిళా డిగ్రీ కళాశాల చేస్తా, ఇక్కడున్న చేనేత కార్మికులందరినీ కూడా ఓనర్లు చేస్తా ఇక్కడ అని చెప్పిన కేసీఆర్ గారు మండలానికో 30 పడగల ఆసుపత్రి తీసుకో.